Rajshekar sir. Number kya hai jis store mein? సందర్శిస్తున్న సందర్భంలో ఐదవ వార్డులోని ఉర్దూ మీడియం స్కూల్ మరియు వీక్లీ బజార్ ప్రాథమిక పాఠశాల సందర్శించడం జరిగింది. ఇక్కడ 30 లక్షలతోటి ఈ స్కూల్కు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. వీక్లీ బజార్ ప్రాథమిక పాఠశాలకు నాకు చాలా అనుబంధం ఉంది, మీకు తెలుసో తెలియదు చాలామందికి. నేను వీక్లీ బజార్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, పూర్వ విద్యార్థిని. అది అప్పుడు కిరాయి ఇంట్లో ఉంటుండే మా అంజయ్య సార్ కట్టిగా కుర్చీలో కూర్చుని కింద కూర్చుంది. ఇక గదే పడి గీటికి వచ్చింది. ఓకే, దినదినం 20 ఏళ్ళ గత ప్రభుత్వ హయాంలో బంగ్లా అయింది, దానికి కాదనేది ఏం లేదు. ఆ తర్వాత కొంత ఎనుక పడ్డది, వంటశాల సరిగా లేదు, అదేవిధంగా బాత్రూమ్ లేవు పిల్లలకు, క్లాస్ రూమ్ కూడా పాడైంది. అవన్నిటికీ మళ్ళీ ఇప్పుడు 30 లక్షల రూపాయలు మంజూరైంది. అయితే ఈ స్కూల్తో కొద్దిగా ఉన్న అనుబంధంకు ఇక్కడ హెడ్ మాస్టర్ గారు కావచ్చు, టీచర్స్, స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్ చాలాసార్లు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు స్కూల్ డేలకు. అప్పుడు దాదాపు 10 సార్లు వచ్చి ఉంటే అల్క వీడికి ఈ 7 ఏళ్ళ రాజకీయ జీవితంలో. నాగేంద్ర నగర్ కాలనీ పిల్లలు వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుతారు. 3, 4, 5 వార్డు, అటు సైడ్ కూడా 21వ వార్డు, 20వ వార్డు అంతా కూడా ఇక్కడికే వస్తారు. అంటే ఈ ప్రాంతంలోని బీద బడుగు బలైన వర్గాల పిల్లలు చాలామంది వస్తాం. అయితే వచ్చిన సందర్భంలో హెడ్ మాస్టర్లు నన్ను ఇంత డాక్టర్ అను, అప్పుడు నేను ఎమ్మెల్యే గెలలే, గౌరవించుకుని అలా కూర్చోబెట్టుకున్నాను. పూర్వగారు చూస్తుంటే అసలు ఆ 5 నిమిషాలు కూర్చునే పరిస్థితులు లేదు. సార్లు పాపం ఎట్లా కూర్చుంటారో, ఎట్లా చదువు చెప్పుదరో దాని దగ్గర పిల్లలకి. ఏంటంటే ఆ మీద నాయ బ్రాహ్మణ సంఘం అవతలకి వెళ్ళి ఆ మీద ఎక్కడికి వెళ్ళాం, ఉన్న మోరు నీళ్ళు వచ్చి అన్నా గొడవ పట్టించాము. అది ఎటు పోయే పరిస్థితి లేదు.
ఒకనాడు ఈ కొత్త కలెక్టర్ గారు వచ్చినాక నేను గీటికే వచ్చిన సార్ కూడా రవి నాయక్ గారు పల్లనాధికారి మొత్తం చూసి ప్రజాప్రతినిధుల సహకారం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం పెట్టించి వాళ్ళ మోరి గట్టుతోటి ఇదంతా కూడా ఆగింది. లేకపోతే చాలా గలీజు ఉండే పరిస్థితి ఉండే. ఈసారి వానలు ఎక్కువ అవడం లేకపోతే ఇంకా మరి ఆడికి లీడ్కి వచ్చినాక ఏముంటుండే ఆ బడి ముందర నిలుతుండే మొత్తం నీళ్ళు. ఇవాళ మీద మూడు వాడకట్లయి ఈ బడికాడి బడికింది అంతటా కూడా కింద పెడతాను తగ్గ దగ్గర 70 నుంచి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మోరి కట్టిన నిన్ను నేను 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జయితాలు అయినాయి అంటే కొందరు ఆశ్చర్యం నోరు తెలిసింది. 100 కోట్లు అయినాయా 100 కోట్లు మరి అయినాయి 100 కోట్లు 700 కోట్ల రూపాయల పనులు ఇగో ఈ ప్రభుత్వం వచ్చాక రాత్రి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఆంగ్ల బోధన ఉండాలి అంగ్రేజీ మీద పడాలి అని చెప్పి చాలామందికి వచ్చింది. ఎందుకంటే ప్రపంచీకరణ అయింది. ఇవాళ ప్రభుత్వం అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చాలు చేసింది. మళ్ళీ అది కూడా ఎందుకంటే ఇట్లా ఖచ్చితంగా బీదవాళ్ళు సామాన్యులు ఉంటారు మా ప్రజాప్రతినిధులు చూసి లేదు. ఇప్పుడు ఇటు తెలుగు ఇటు ఇంగ్లీష్ నీకు లాభం అయితే ఉందా? కొంతమంది తెలుగు మీడియంలోకి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చిన ఉన్నారా? అవును సార్. తెలుగు మీడియంలోకి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చిన ఉన్నారా? నేను తెలుగు మీడియంలోకి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చినాక నానా తిప్పలు పడ్డాను. అప్పుడు పుస్తకాలకి ఇట్లా ఉండకపోవు. విన్నారా? టెన్త్ దాకా తెలుగు మీడియం చదివి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ ఎస్కేనాది. అప్పుడు ఉండకపోవు. ఎగ్జామ్ ఇంగ్లీష్ ఉండేసరికి సార్లే సగం మర్చిపోయారు మనకే చెప్పి. ఇప్పుడు ఇగో ఇటు తెలుగు ఇటు ఇంగ్లీష్ ఏది చూసినా కానీ చూసిరా ఇటు తెలుగు మామిడి పండ్లు మ్యాంగోస్ విన్నావా విన్నావా? ఏంది ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల వారికి అన్ని రకాల బోధనలు ఉండాలి చదువు ఉండాలి అని చెప్పి. ఎందుకంటే ప్రపంచీకరణ అయింది. దుబాయ్ పోతాం, మస్కట్ పోతాం, సింగపూర్ పోతాం, అమెరికా పోతాం, లండన్ పోతున్నారు చిన్నోళ్ళు. మరి ఇంగ్లీష్ రావాలి, మళ్ళీ మన మాతృభాష మర్చిపోవద్దు. కాబట్టి ఇట్లా తెలుగు ఇంగ్లీష్లో పెట్టి ఈ రకంగా నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా వేస్తలేదు. కిసి బిరియాసమే ఐసా తాలీం నైదేరే ఇట్లాంటి చదువు ఏ రాష్ట్రంలో కూడా పెట్టుకో. ఇది ఈ విషయాలన్నీ కూడా మన ప్రజల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. వీటి కోసం 8 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ రకంగా నూతనంగా పుస్తకాలు ముద్రించింది. ఇంత ఆలోచించి చేసిన సందర్భంలో కొద్దిగా లేట్ అయింది. ఈ విషయం కూడా తెలియాలి. పుస్తకాలు రాలే పుస్తకాలు రాలే ఒకటే లోలి ఎలాగో ఇంకా ముందు ఎందుకంటే ఇంత మంచి ఖర్చు చెప్పు. నీకు ఆదరాబాదరా ఒకటే ఇంగ్లీష్లు ఇస్తే మన పల్లెటూళ్ళకి వచ్చిన వాళ్ళు బీద బడుగు బలహీన వర్గాలు తెలుగు మీడియంలోకి వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చిన వాళ్ళు ఉర్దూ మీడియంలోకి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళకి ఎంత కష్టమవుతుండే. నేను ఆలస్యమైతే ఆలస్యమైంది 2 నెలలు కానీ అంత మంచిగా వచ్చినాయి. నువ్వు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నువ్వు ఇంగ్లీష్ నువ్వు తెలుగు సూటింగ్ నయం తెలియదు ఇంగ్లీష్ ఎంత కష్టమైంది. అందరూ నమస్కారం.